Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu entry to Marina scene. Sonu Sood factor vitharanalo kotta twist. Nenante em chesina chimpi chatantavuddi. Oh cinema lo comedian cheppe dialogue ivi. Adento gani Chandrababu vishayamlono atcham alage jarugutondi. Ayana em chesina chimpi chatanta avutondi. ఉదాహరణకు సోను సూద్ ట్రాక్టర్ వితరణ కథే తీసుకుందాం. ఓ రైతు ఎద్దుల్లేక తన బిడ్డలతో నాగలు లాగించాడు. దాన్ని చూసి స్పందించి సోను సూద్ ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇది వార్త, నిన్నంతా వైరల్ అయింది. అయితే ఇలాంటివి వెంటనే తన ఖాతాలో వేసేసుకునే అలవాటున్న చంద్రబాబు ఎంటర్ అయ్యాడు. ఆ ఇద్దరు పిల్లల చదువు బాధ్యత నాదే అన్నాడు. ఎవరైనా విస్తరణలో అన్ని స్వయంగా వండి వడ్డిస్తే ఆకు చివరలో కాస్త ఉప్పు వేసి ఆ క్రెడిట్ అంతా నాదే అనేసే రకం కదా. లోకేష్ ఓ ట్వీట్ చేసి సోను సూద్ ను అభినందించాడు. అంతే, ఇక చంద్రబాబు ఎంటర్ అయ్యాక ఇక వైసీపీ బ్యాచ్ ఊరుకుంటుందా? చంద్రబాబుకు ఏ క్రెడిట్ రానివ్వదు కదా. అసలు కథ తవ్వడం మొదలెట్టారు. చివరకు ఏం తేల్చారయ్యా అంటే, అసలు ఆ రైతు అకేషనల్ రైతు మాత్రమే. ఎక్కడో మదనపల్లెలో టీ కొట్టు నడుపుతుంటాడు. లాక్డౌన్ కారణంగా తన ఊరికి వచ్చాడు. ఆ పిల్లలు ఓ మంచి మెమరీ కోసం అలా నాగలు పట్టి దున్నారు. దాన్ని ఎవరో విలేకరి ట్వీటాడు. దాన్ని సోను సూద్ చూశాడు. వెంటనే చెల్లించిపోయాడు. సోమవారం నాటికల్లా ఓ ట్రాక్టర్ పంపిస్తాను అన్నాడు. ఆదివారం సాయంత్రానికే 8 లక్షల విలువైన సోనాలికా ట్రాక్టర్ ఆ రైతు ఇంటి ముందు వాలింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో లోతుగా పరిశీలిస్తే తేలింది ఏమిటయ్యా అంటే, సోను సూద్ సాయం తెలియగానే కేవీపల్లి ఎండీఓ మనోహర్ రాజు ఎంక్వైరీ చేశాడట. సోను సూద్ ఇలా స్పందిస్తాడని, ఏదో తమాషాగా తాము పొలం దున్నితే అది ఇలా టర్న తీసుకుంటుందని అనుకోలేదని ఆ కుటుంబమే చెప్పిందట. దాన్ని హిందూ అనే పత్రిక తన సైట్ లో రాసిందట. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది, అదే నిజం అనుకుందాం కాసేపు. ఇక్కడ సోను సూద్ తప్పేముంది, తన స్పందనలో విషమిత్తు లోపం లేదు కదా. కాకపోతే ఓ అనర్హుడికి ఆపాతదానం చేశాడు అంతే కదా. ఎన్ని వేల కోట్లు ఎంతమంది అనర్హులకు చేరడం లేదు? ఈ ట్రాక్టర్ ఎంత? అయితే సోను సూద్ తన సాయం చేసే ముందు వినిపించే వార్తల్లోని నిజాలు తెలుసుకుంటే బెటర్ అని సలహాలు ఇస్తున్నారు కొందరు. ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణలు, నాయకుల సిఫార్సులు ఉంటేనే సాయం దరఖాస్తుల్ని పాస్ చేసే సర్కారు పథకమా ఇది? ఆ టైంలో సోను సూద్ లోని ఓ దాత ఓ డైనమిక్ వితరణశీలి అలా ఫీల్ అయ్యాడు. అది కడుపులో నుంచి ఉబికిన ఔదార్యం. అలా స్పందించాడు. అదంతే, విదేశాల నుంచి పిల్లల్ని స్వదేశం తీసుకొస్తున్నాడు. వారిలో ఎంతమందికి పేయింగ్ కెపాసిటీ ఉంది, ఎవరెవరికి లేదు అని విడదీసి నిజాలు ఆరా తీయించి ఆ పని చేయలేదు. సోను సూద్ ఈజ్ రైట్. అలా చేసి ఉంటే తన సహజ గుణాన్ని కోల్పోతాడు తను. ఈ వార్తలోకి చంద్రబాబు ఎంట్రీ గనక లేకపోతే సదరు రైతు అనర్హత కూడా ఇప్పుడు పలు మాధ్యమాల్లో కనిపించేదే కాదు. తన పిల్లల్ని నాగలికి కట్టి పొలం దున్నిన ఆ రైతు వీరద్దలు నాగేశ్వరరావు గతంలో లోక్సత్తా పార్టీ తరఫున పోటీ చేశాడు అనేది కూడా అప్రస్తుతం. లోక్సత్తా అభ్యర్థిత్వానికి ఈ అనర్హతకు లింకేమిటి? అసలు అకేషన్ రైతు మాత్రమే. కరోనా కాబట్టి ఊరొచ్చాడు. సరదాగా నాగలు దున్నారు అనే వాదనల్ని ఊరి వాళ్లే వినిపిస్తున్నారని ఎంపీడీఓ చెబుతున్నాడు. ఓ సగటు ఎంపీడీఓ మైండ్ సెట్ అది. పైగా సీఎంఓ నుంచి అసలు కథ కనుక్కోవాలి అనగానే ఇలా రిపోర్ట్ పంపించేశాడు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాడా, తెల్ల కార్డు ఉందా, ఓ అధికారి చూసేది ఆ కోణంలోనే. మనం ఇక్కడ చూడాల్సింది వేరు. పోతే పోని, ఆఫ్టర్ ఓ ట్రాక్టర్. సోను సూద్ అందరి కష్టాలు తీర్చలేడు, అందరికీ ఇలా కొనివ్వలేడు. పైగా ఆ రైతు మరీ అంత పేద రైతు కాకపోవచ్చు, అపాత్రదానమే కావచ్చు. అది తప్పుడు ట్వీట్ వల్ల నడిచిన కథ కావచ్చు. అయినా సరే, ఈ నిజాలన్నీ బయటపడినంత మాత్రాన సోను సూద్ ఔదార్యానికి వచ్చిన మరక ఏమీ లేదు. ఆ రైతు మరీ ఉన్నవాడేమీ కాదు. ట్రాక్టర్ అప్పనంగా దక్కింది అనే భావన సరికాదు. నిజం చెప్పండి, ఈ కథలోకి చంద్రబాబు రాకుండా ఉంటే ఎవరైనా దీన్ని రచ్చ చేసేవాళ్ళ కొసమెరుపు ఏమిటంటే, ఇదంతా రచ్చ అయ్యేసరికి సదరు రైతు ఆ ట్రాక్టర్ ను తిరిగి ఇచ్చేయడమో లేక పంచాయతీకి ఇచ్చేయడమో బెటర్ అని ఆలోచిస్తున్నాడట. ట్రాక్టర్ వాపస్ చేయడం సోను సూద్ వితరణను అవమానించినట్లు అవుతుంది. పంచాయతీకి ఇవ్వడం బెటర్, లేదా మరో పేద రైతుకు ఇవ్వడం మరీ బెటర్. అయితే ఎక్కడ రాయలసీమలో ఎవరిదో కష్టాన్ని చూసి ఎక్కడో ఉండే సోను సూద్ స్పందించి గంటల్లో ట్రాక్టర్ సమకూర్చిన తీరు మాత్రం బేష్. తనపై ఉన్న సద్భావన ఇప్పుడు మరింత పెరిగింది.